पश्चिम गोदावरी जिल्लालोनी नल्लजर्ल मंडलं पोतवरंलो दारुणं चोटु चेसुकुंदी। नीटि विद्यार्थिनी किड्नाप चेसी हत्य चेसिन घटन कलकलं रेपुतोंदी। पोतवरं समीपंलोनी शुगर फैक्टरी वद्द युवकुडि मृतदेहं लभ्यमैंदी। निन्न रात्रि वंशी अने युवकुडिनी गुर्तु तेलियनि दुंडगुलु किड्नाप चेसी अतनि तल्लिदंड्रुलकु फोन चेसी 50 लक्षलु डिमांड चेसिनट्लु तल्लिदंड्रुलु तेलिपारु। दींतो एं चेयालो तेलियनि युवकुडि तंड्रि पोलीसुलकु फिर्यादु चेसाडु। దుండగులు 50 లక్షలు డిమాండ్ చేశారని యువకుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు। ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు। బయటకు వచ్చినండి వచ్చినట్టుగా ఎవరు ఎక్కించుకొచ్చారో తెలియదండి। నన్ను మళ్ళీ నాకు కొరటి లేడేంట నేను ఫోన్ చేసుకుని నాకు ఫోన్ చేస్తంట ఫోన్ ఎత్తలేదు చాలా చెప్పు పావు గంటకి ఎత్తే ఎవరు ఫోన్ ఎట్టు అన్నారన్న ఫోన్ ఎట్టు నాకు మళ్ళీ డబ్బు ఎంత ఉన్నదో పట్టుకుని అక్కడ నల్లజర్లు రా అన్నారు। నల్లజర్లు రా అంటే నల్లజర్లు వస్తానని నల్లజర్లు బయలుదేరండి డబ్బులు డబ్బులు జేబులు వేసుకుని అక్కడి నుంచి స్టేషన్ కాడ చెప్పి చేసిన కడ అబ్బండ్లో ఉన్న కొరడు అక్కడ మోటార్ సైకిల్ మీద ఉండి నన్ను డబ్బట్టమన్నాడు డబ్బట్టమన్నారు 50 లక్షలు ఫోన్ చేసావు 50 లక్షలు అన్నాడు నాతోడు ఫోన్ చేసి 25 లక్షలు అన్నాడు ఎంత ఉంటే అంత పట్టుకుని వచ్చేస్తాను అంటే లచ్చ ఉన్నదంట లచ్చ పట్టుకుని రమ్మన్నాడు లచ్చ పట్టుకుని వెళ్తా ఉండగా అక్కడికి నా ప్రకాశ్ రబ్బాన్ మాతల ఎక్కడో దూరంగా అక్కడ అక్కడ అతను ఉన్నాడండి మొత్తం మీద మా నేను అంటాను నా కూడికి వాళ్ళ జోలికి వెళ్ళండి డబ్బు తమ్మను 50 లక్షలు అన్నారు ముందు తర్వాత తొరం గ్రామంలో కొనకల వంశీ అని చెప్పేసి ఇతను నెట్ కాలికట్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు। ఇతను నిన్న రాత్రి కనపట్టలేదు అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు కనపట్టలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది। వచ్చిన తర్వాత మా అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ చేసిన వ్యక్తి కొంత అమౌంట్ ని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దాని మీద కిడ్నాప్ కేసు కట్టామండి కిడ్నాప్ కేసు కట్టాం ఈరోజు ఉదయం ఇన్ఫర్మేషన్ మీద వచ్చి చూస్తే ఇక్కడ సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి చనిపోయినట్టుగా మాకు తెలియవచ్చింది। పేరెంట్స్ని వాళ్ళ ద్వారా వచ్చి చూడటం జరిగింది కేసు కట్టాం దర్యాప్తు చేస్తాం।